దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి సజేషాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఆవిష్కరించవలసిందిగా తెలియజేస్తూ పరేడ్ కమాండర్ శ్రీ ఏ సురేందర్ రెడ్డి గారి నాడు పరేడ్ తరఫున గౌరవ ముఖ్య అతిథి గారిని ఆర్య మీ రాక కోసం ఈనాడు పరేడ్ నిరీక్షిస్తున్నది అంటూ తెలియపరిచి వారిని స్వాగతిస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఎస్పి గారు శ్రీ సిహెచ్ సురేందర్ రెడ్డి ఐపీఎస్ గారు పాల్గొంటూ ఉన్నారు. శ్రీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు పాల్గొంటు ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నది ఈనాటి పరేడ్ను సుశిక్షణలో డిఎస్పి గారు బిఆర్ బాషా గారు వారి టీం అందరు కూడా చక్కటి సుశిక్షణ ఇచ్చి సెకండ్ ప్లేటింగ్ లో తర్వాత థర్డ్ ప్లేటింగ్ కమాండర్ హనుమంతు ఆర్ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరు కూడా ముందుకు సాగుతున్నారు. ఫోర్త్ ప్లేటింగ్ లో కుమారి కల్పన సుమనారస్య గారు మెడల్ కమాండర్ గా వివరిస్తున్నారు. ఫిఫ్త్ ప్లేటింగ్లో వాలిచరణ్ ఆరస్య గారు మెడల్ కమాండర్ గా వారి సిబ్బందితో ముందు సాగుతున్నారు. తర్వాత విద్యార్థి విభాగం నుండి గైడ్స్ గర్ల్స్ మెడల్ కమాండర్ గా కుమారి ఎం రాధిక వివరిస్తున్నారు. అలాగే బాయ్స్ కు సంబంధించి స్కౌట్స్ కమాండర్ గా సి వినయ్ కుమార్ నిర్వహిస్తూ ఉన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కి తెలుస్తున్నది. తర్వాత అధిగతిగా వస్తూ ఉన్నది డిఆర్డిఏ వైకేపీ వారి చేయడం వారి పీడీ గారు వెంకటేశ్వర్లు గారు వారి సిబ్బంది ముందుకు సాగుగా వారి తర్వాత సంఘటన యొక్క ప్రదర్శన వారి సిబ్బంది అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. పొదుపు సంఘాలకు పింఛను కార్మికులకు వృద్ధులకు వితంతులకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఒంటరి మహిళలకు మత్స్యకారులకు వీరందరికీ కూడా బ్యాంకు ప్రత్యేకంగా ఇంటి వద్దకి రేషన్ మరియు సరుకుల సరఫరాలు అందించే విధంగా మరి జిల్లాధికారులతో పాటు యంత్రాంగం అంతా కూడా మరి వాహనాలను ముందుకు తీసుకొస్తూ సాగుతూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు అంతేదే కాదు అన్నపురాలు మొత్తం అన్ని కూడా ముందుకు సాగుతున్నాయి. తర్వాత అటవీ శాఖ వారి చదవడం మచ్చదనాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా తలపల అటవీ
ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిర్మించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఛాయాచిత్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. కర్నూలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు వారు వివరిస్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ అగ్నిమాపక శాఖ వారి సంఘం ముందుకు సాగుతూ ఉందని వాహనాలు మొబైల్ టీం అంతా కూడా ముందుకు సాగుతున్నది. కర్నూలు పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ 8 మార్చి 2020 పోలీస్ స్టేషన్ గా మార్చడం జరిగింది. 60 స్కూటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దిశ మొబైల్ వ్యాన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిఏ గారి యొక్క ఆధ్వర్యంలో ఇందులో ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ సిస్టమ్, నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. అంటే అలాగే ప్రత్యేక ఆకర్షణగా ఫాల్కన్ వెహికల్ ప్రత్యేక భద్రత కోసం 4 అత్యాధునిక కంప్యూటర్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ విఐపి సెక్యూరిటీ మరియు పెద్ద ఎత్తున జాతరలు జరిగినటువంటి సందర్భాల్లో కూడా ఫాల్కన్ వెహికల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాలన్నింటినీ కర్నూలు వాస్తవ్యులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ నాగప్ప గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు కావడం మన కర్నూలు జిల్లా వాసులకు గర్వకారణం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మరియు మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఎందరో మహానుభావులు, వారందరికీ నా తరఫున జిల్లా ప్రజల తరఫున శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో కలుగుతున్న ఈ శుభ సమయాన మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రగతిని మేము ముందుంచుతున్నాము. సచివాలయ వ్యవస్థ మహాత్ముడు కలవగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపచేయాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సేవలను నేరుగా ప్రజల గడప వద్దకే తీసుకెళ్లడం జరుగుతుంది. జిల్లాలో 1188 గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా 540 రకాల పౌరసేవలను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 19191 గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మరియు 10217 గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 26,44,244 సేవలను అందించారు. శ్రీ కే ధీరజ్ గారు, డిప్యూటీ చైర్మన్ శ్రీ వేరేబోతుల పాపిరెడ్డి గారు, వీరందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో కందనవోలు సమరోత్సాహ వీరులు, స్వాతంత్ర సమర యోధులు. బ్యారికేడ్ పెట్టాను కొంచెం సుబ్బయ్య అహ్మద్ గారు.